అందరికీ నమస్కారం. నా పేరు తాడిశ్రీ, నేను మ్యాథమెటిక్స్ అసిస్టెంట్. ఈ గ్రూప్లో ఉన్న చాలామందికి నాతో పరిచయం కూడా ఉంది. మన మ్యాథమెటిక్స్ గ్రూప్లో శ్రీ నాగేంద్ర గారు చాలా వీడియోస్ పెడతా ఉన్నారు, దానివల్ల మన అందరం కూడా సేవ్ అవుతున్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ విద్యావారధి మొదలైన కార్యక్రమాల్లో మనం తప్పనిసరిగా కొన్ని వీడియోలు పిల్లలకి అప్లోడ్ చేసి వాట్సాప్లో పంపించాలంటున్నారు. దానికోసం నాగేంద్ర గారు పెట్టినటువంటి వీడియోలు చాలా బాగుంటున్నాయి, చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అయితే మనం ఏమైనా ప్రయత్నం చేయొచ్చా దీనికి అని ఆలోచిస్తే, సార్ దగ్గర టెక్నాలజీ అదే ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన ఈజీగా ప్రతిరోజు ఒక వీడియోని దాదాపు 10th, 9th, 8th మూడు వీడియోస్ని ఆయన రిలీజ్ చేస్తున్నారు. కనీసం మనం వారానికి ఒక వీడియో అయినా రిలీజ్ చేయగలమా అని ఆలోచన వస్తే, నా దగ్గర ఉన్నటువంటి ఫోన్తో ఒక ప్రయత్నం చేయడం జరిగింది. నా దగ్గర ఉన్నది చాలా చిన్న ఫోను, తక్కువ కెపాసిటీ ఉన్నటువంటి ఫోను, అది మోటో వన్ సి ఫోన్ అనేది. ఏ టెక్నాలజీ లేకుండా ఓన్లీ ఫోన్తో చాలా సులువుగా వీడియో చేయొచ్చు అనే విషయాన్ని నేను కొంత ప్రయత్నం చేసి గమనించడం జరిగింది. మనలో చాలామంది దగ్గర పెద్ద పెద్ద టెక్నాలజీ ఉండకపోవచ్చు, స్టూడియో ఉండకపోవచ్చు. మరి ఆ స్టూడియోలో పెట్టి మనం చేయగలిగేటువంటి పరిస్థితి, దాని టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఏమి లేకపోయినా మనం ఒక వీడియో తయారు చేయొచ్చు అని నేను ఒకసారి ప్రయత్నించాను, కొన్ని వీడియోలు అప్లోడ్ చేశాను. అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఒకసారి మీకు చెప్తాను. అందరు టీచర్స్ చేయగలరు, కనీసం మినిమం ఒక చిన్న ఫోన్, టచ్ ఫోన్ ఉంటే చాలు. నేను వీడియో చేసినటువంటి స్టూడియోకి వెళ్ళాను మనం. ఇదే నా స్టూడియో. ఒక 100 యాపిల్స్ దివాన్ చెరువు నుంచి తెచ్చిన తర్వాత ఖాళీ చేసినటువంటి పెట్టే, ఈ పెట్టెని ముందుగానే రెండు ముక్కలుగా కట్ చేశాను. అందులో సగం ముక్కే తీసుకున్నాను. ఈ సగం ముక్కలో ఇప్పుడు నేను సగ భాగాన్ని ఇలా నిలబెట్టాను. నిలబెట్టిన తర్వాత ఇక్కడ కట్ చేశాను. కట్ చేసి దీన్ని మధ్యలోకి తీస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు మనం దీనిలో నుంచి షూటింగ్ అనేది చేస్తాం. నా దగ్గర ఉన్నటువంటి ఈ ఫోన్ని చూసినట్టయితే మోటో 1C ఫోన్ అండి. ఇందులో కెమెరా ఆన్ చేశాను. కెమెరా ఆన్ చేస్తే ఇక్కడ కెమెరా కనిపిస్తుంది, అంటే ఇది ఫోటో మాత్రమే తీస్తుంది. ఇప్పుడు మనం దాన్ని వీడియో మోడ్లో పెట్టుకోవాలి. వీడియో మోడ్లో పెట్టుకున్న తర్వాత సాధారణంగా అందరికీ ఇక్కడ ఫ్లాష్ లైట్ ఇస్తుంది. లైట్ ఆన్ చేస్తే ఇప్పుడు ఫ్లాష్ లైట్ వెలుగుతుంది. దీన్ని తీసుకెళ్ళి ఈ పైన ఉన్నటువంటి హోల్లో అటు ఇటు కదలకుండా ఇవి ఉంచాను. నేను ఎందుకు ఉంచానంటే ఈ రెండింటిని ఈ ఫోన్ పడిపోకుండా ఉంటుందని సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత దీని క్రింద మనం పేపర్ ఉంచుతాం. చూస్తే స్క్రీన్ మీద పేపర్తో పాటు ఇంకా ప్రక్కన కూడా పడుతుంది. అందుకోసమని నేను దాన్ని పైకి తీసుకురావడానికి కొన్ని బుక్స్ని వాడుతున్నాను. ఇప్పుడు దీన్ని స్క్రీన్ నిండుగా మనకి కనిపిస్తుంది. ఇంతవరకు మనం స్టూడియోని సెట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చెప్పదలుచుకున్నటువంటి పాఠం ఏంటి అనేది చూసుకుంటే, నేను తయారు చేయబోయేది అకరణి సంఖ్యలు 8th క్లాస్. దానికి ఒక స్లైడ్ తయారు చేశాను, అకరణీయ సంఖ్యలు. ఈ 8th క్లాస్ పాఠంలో ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అకరణి సంఖ్యలు P/Q రూపంలో కాకుండా దశాంశ రూపంలో కూడా ఉంటాయని చెప్పదలుచుకున్నాను. దానికి ఎగ్జాంపుల్స్ కూడా రాసి రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు అంతమయ్యే దశాంశాలు అంటే ఏంటి, అంతం కాని దశాంశాలు అంటే ఏంటి అనేది చెప్పదలుచుకున్నాను. దాని తర్వాత మోడల్కి అంతమయ్యే దశాంశాలని P/Q రూపంలో రాయడం చెప్పదలుచుకున్నాం. ఇలా మనకు కావాల్సినటువంటి కొత్త హోంవర్క్ మనం చేసుకుని రెడీగా ఉండాలి. ఈ హోంవర్క్ తర్వాత మీకు చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఒక పాయింట్ ఉంది. అదేవిధంగా ఈ ఫోన్ను మనం దాని మీద ఉంచే ముందు తప్పనిసరిగా ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరైనా మీరు షూటింగ్ చేసుకునేటప్పుడు, వీడియో చేసేటప్పుడు కాల్ చేశారనుకోండి, మీ కార్యక్రమం మొత్తం ఆగిపోతుంది. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన రెండు ముఖ్యమైన విషయాల్లో ఒకటి ఫ్లైట్ మోడ్లో ఉంచుకోవడం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం వీడియో షూట్ చేసేటప్పుడు, వీడియో స్టార్ట్ చేసాం ఉదాహరణకి, రికార్డింగ్ జరుగుతుంది, మనం ఏం చెప్పదలుచుకున్నాం అనేది మొట్టమొదటి చెప్పిన తర్వాత మధ్యలో బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది. కట్ చేసి మళ్ళీ కొత్త స్లైడ్ పెట్టాలనుకుంటున్నారు మీరు, దానికోసం అన్నీ కదిలిపోతాయి. అందుకోసం మీరు ఏం చేయాలి అంటే, ఆ షూటింగ్ మీరు ఏదైతే ఎంతసేపు చెప్పదలుచుకున్నారో చెప్పిన తర్వాత ఒక 1/2 నిమిషానికి ప్లాన్ చేసుకున్నారు మీరు. 1/2 నిమిషం చెప్పిన తర్వాత సీన్ మార్చాలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఈ బటన్ నొక్కితే ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. వీడియో కొనసాగుతూ ఉండాలంటే మీరు పాజ్ నొక్కాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పాజ్,
పాజ్ నొక్కితే వీడియో ఆగిపోయింది చూడండి. ఇప్పుడు మీరు అన్నీ సర్దుకున్న తర్వాత మళ్ళీ మీరు స్టార్ట్ చేసే ముందు పాజ్ అనేటటువంటి బటన్ మళ్ళీ నొక్కితే మళ్ళీ రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీరు చేయవలసింది పూర్తి చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ బ్రేక్ ఇవ్వాలనుకోండి, మళ్ళీ పాజ్. మళ్ళీ మీరు అన్ని మార్చుకుని చక్కగా అన్ని సెట్ చేసుకుని స్క్రీన్లో చూసుకోవచ్చు కింద ఏముందనేది మీకు కనిపిస్తుంది కూడా చూడండి. దాన్ని తగిన విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. పాజ్లో పెట్టుకుని మీరు కావాల్సినటువంటి విధంగా స్క్రీన్ మీద కరెక్ట్గా ఉండేలాగ దీన్ని మార్చుకుని అప్పుడు మీరు మళ్ళీ రికార్డింగ్ బటన్ పాజ్ బటన్ నొక్కినట్లయితే కంటిన్యూ అవుతుంది. మీరు చేయవలసింది చేసిన తర్వాత మళ్ళీ పాజ్ నొక్కుతారు. ఈసారి మళ్ళీ స్లైడ్ ఇందులో మార్చుకుని చూసుకోవచ్చు కరెక్ట్గా స్క్రీన్ మీద సెట్ అయ్యేలాగా మీరు ఉంచుకుని అప్పుడు మళ్ళీ పాజ్ బటన్ నొక్కినట్టయితే మీకు రికార్డింగ్ జరుగుతుంది. అది ఎలా చేయాలనేది కూడా ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను. ఓకే అండి, ఇప్పుడు నేను మన సెట్టింగ్ అంతా రికార్డింగ్కి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను రికార్డింగ్ అనేది వీడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ రికార్డింగ్ బటన్కి ప్రెస్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. నాకు కావాల్సిన విధంగా ఫస్ట్ నాకు రావాల్సినటువంటి వీడియో మెల్లు రావాల్సినటువంటి స్లైడ్ ఏంటంటే స్క్రీన్ తెల్లగా ఉండేలా చూసుకుని దానిలో చక్కగా జరుపుకున్న తర్వాత దానిలో అకరణి సంఖ్యలు అనేది స్క్రీన్ మీద కరెక్ట్గా వచ్చేలాగా చేసుకున్నా. స్క్రీన్ మీద కరెక్ట్గా అకరణి సంఖ్యలు అనేది వచ్చింది. ఇందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది తెల్లని కాగితాలు, నల్లగా రాసే పెన్నులు, అదేవిధంగా బాగా థిక్గా రాసేటటువంటి స్కెచ్ పెన్లు అయితే మీకు సౌకర్యంగా ఉంటుంది. ముందుగా నేను అకరణి సంఖ్యలు పాఠం చెప్పదలుచుకున్నప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ అకరణి సంఖ్యలు అనేటటువంటి పదం వచ్చేలాగా కరెక్ట్గా పెట్టుకున్నాను. అకరణి సంఖ్యలు కనిపించేటప్పుడు పిల్లలకు వినిపించవలసింది ఏంటో నేను మనసులో అనుకున్నా, దాన్ని ఇక్కడ ఇప్పుడు చెప్తాను. స్టార్ట్, రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. 8వ తరగతి విద్యార్థులకి అకరణి సంఖ్యలు అనే పాఠంలో P/Q రూపంలో ఉండేటటువంటి అకరణి సంఖ్యలు దశాంశ రూపంలో కూడా ఉంటాయి అని మనకు తెలుసు. దశాంశ రూపాన్ని P/Q రూపంలోకి, P/Q రూపాన్ని దశాంశ రూపంలోకి మార్చేటటువంటి విధానాన్ని ఇప్పుడు మనం చూద్దాం అని నేను పాజ్ బటన్ నొక్కాను. ఇంతవరకు నేను చెప్పింది మాత్రమే అందులో రికార్డ్ అయింది. ఇప్పుడు నేను మాట్లాడే మాట్లాడే రికార్డ్ కావడంలా. ఇప్పుడు నేను స్లైడ్ మార్చేస్తున్నాను. మార్చేసి నేను తయారు చేసుకున్నటువంటి ఒక చార్ట్ని దానిలో ప్రదర్శిస్తాను. సరిగ్గా స్క్రీన్ మీద సెట్ అయ్యేలాగా ముందుగా నేను దానిలో అందంగా అమర్చుకున్నాను. అమర్చుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ప్లే బటన్ కనిపిస్తుంది. పాజ్ బటన్ ప్లేగా మారింది. ఇప్పుడు ప్లే బటన్ నొక్కుతున్నా. నొక్కి నేను ఏం మాట్లాడాలనేది ముందే నిర్ణయించుకొని ఉండాలి. అకరణీయ సంఖ్యలు P/Q రూపంలోనే కాకుండా దశాంశ రూపంలో కూడా ఉంటాయి. 1/3 అనేటటువంటి భిన్నాన్ని మనం 1/3 భాగిస్తే 0.3333 అలా వస్తూనే ఉంటాయి. దీన్ని మనం 0.3 బార్ అని రాస్తాం. అలాగే 1/2 ఉందనుకోండి, 1/2 భాగిస్తే 0.5 అనేది వస్తుంది. ఇది మనకు తెలుసు. 1/4 దశాంశ రూపంలో రాస్తే 0.25 అవుతుంది. 1/7 దశాంశ రూపంలో రాస్తే 0.14287 1/4287 ఇలా వస్తూనే ఉంటాయి. అందుకని బార్ పెడతాం. ఇలా బార్ ఉన్నటువంటివి అంతం కాని ఆవర్తిత దశాంశాలు, అంతమైపోయేవి అంతమయ్యే దశాంశాలు. ఇలా నేను చెప్పదలుచుకున్నదని చెప్పి దాన్ని ఆఫ్ చేసుకుంటాను. కొన్ని తర్వాత నేను స్లైడ్ మార్చాలనుకుంటున్నాను. మరొక కొత్త స్లైడ్ని దీనిలో ఇన్సర్ట్ చేస్తున్నాను. దాన్ని మనకి స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందని మనం ముందే చూసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ వచ్చినటువంటి కొత్త స్లైడ్ని ప్రజెంట్ చేస్తూ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్లే బటన్, వీడియో ఆగి ఉంది. ఇప్పుడు నేను ఏది నొక్కితే అది కంటిన్యూ అవుతుంది. ముందుగా మనం అంతమయ్యే దశాంశాల గురించి తెలుసుకుందాం. ఈ అంతమయ్యే దశాంశాలని పరిశీలిస్తే 6.37 అనేటటువంటి దశాంశాన్ని చూసినట్టయితే ఈ దశాంశం పాయింట్ తర్వాత 2 స్థానాలతో అంతమైపోయింది. ఇక తర్వాత స్థానాలు ఏమీ లేవు. కాబట్టి దీన్ని అంతమయ్యే దశాంశం అంటారు. ఇలాగే 0.5, 7.3, 63.4, 385.647 ఇలా అంతమయ్యే దశాంశాలు ఉంటాయి. అలాగే అంతం కాని ఆవర్తిత దశాంశాలు అనేది చూసినట్లయితే
ఈ విధంగా మనం ఆపుకుంటూ కొనసాగుతూ మనం రికార్డింగ్ చేయొచ్చు. ఈ విధంగా మనం రికార్డింగ్ అనేటటువంటిది చేసుకున్న తర్వాత ఆఖరణ మొత్తం అంతా అయిపోవరకు మీరు పాస్ ప్లే మాత్రమే నొక్కుతూ ఉండాలి. మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పి ఆగిపోతాం అని అనుకున్నప్పుడు మీరు పాజ్ నొక్కుని ఆగిపోయి మళ్ళీ ప్లే చేసుకోవచ్చు. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ప్రశాంతమైనటువంటి రూమ్లో ఉండాలి, సైలెంట్గా ఉండాలి, ఫ్యాన్ కట్టేయాలి, తప్పనిసరిగా ఫ్యాన్ కట్టేయాలి, చూపించు. ఏసీ ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు ఏసీ కూడా సౌండ్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏసీ కూడా లేకుండా రికార్డింగ్ అంతా చేసుకుంటే తప్పనిసరిగా మీకు వీడియోని చేయగలుగుతారు. ఒకసారి ప్రయత్నం చేయండి. అందులో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు. ఓకే, నా నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను. ఏమైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. చాలా సులువుగా మనం వీడియోని తయారు చేయొచ్చు. కేవలం స్మార్ట్ ఫోన్ వాడడం వస్తే చాలు మనం ఈ వీడియోని తయారు చేయగలం. ఇదేమీ కష్టం కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి లెక్కలు చెప్తున్నటువంటి మనం ఎక్కడ ఆపాలి, ఎక్కడ కొనసాగించాలి అనేది మనకు బాగా తెలుసు. చక్కగా హోంవర్క్ రూపంలో ముందుగా మీరు స్లైడ్స్ తయారు చేసి పెట్టుకోండి. ఒక్కొక్కదాన్ని ప్రజెంట్ చేస్తూ మీరు ఎక్కడ ఎలా చెప్పదలుచుకున్నారో అలా చెప్పేసేయండి. ఈ ఫోను మీరు వాడేటప్పుడు మీరు ఇక్కడ ఎలా కూర్చున్నారు కాబట్టి మీ నోటికి దగ్గరగా వస్తుంది ఫోను. దానివల్ల మీకు రికార్డింగ్ కూడా చాలా చక్కగా అవుతుంది. మీరు పరిశీలించండి. నేను ఒక వీడియో పెడతా ఉన్నాను, చిన్న వీడియో, దాన్ని కూడా చూడండి. థ్యాంక్ యూ.